హత్యాచార కేసులో ఉరిశిక్ష రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది సామూహిక అత్యాచార కేసులో ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించిన ముగ్గురు దోషులకు సుప్రీంకోర్టు కేసు నుంచి విముక్తి కల్పించింది వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది పదేళ్ల కిందట దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ సామూహిక అత్యాచార హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఈ కేసులో ముగ్గురు దోషులకు ఢిల్లీ హైకోర్టులో మరణశిక్ష పడగా వారిని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది రెండు వేల పన్నెండులో ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో ఓ పంతొమ్మిది ఏళ్ల యువతి సామూహిక అత్యాచారం హత్యకు గురైంది ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు ఉత్తరాఖండ్కు చెందిన ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు ఉత్తరాఖండ్కు చెందిన రవికుమార్ రాహుల్ వినోద్ అనే యువకులు ఆ యువతిని కిడ్నాప్ చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది అత్యాచారం అనంతరం ఆమెను అత్యంత పాశవికంగా చిత్రహింసలు పెట్టి చంపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు హతురాలి మృతదేహాన్ని హర్యానాలోని ఓ పొలంలో గుర్తించారు అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేశారు ఈ కేసులో తొలుత విచారణ జరిపిన ట్రయల్ కోర్టు ముగ్గురు నిందితులను దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది ఈ అత్యాచార ఘటనను అత్యంత దారుణమైనదిగా అభివర్ణించిన హైకోర్టు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ రెండు వేల పద్నాలుగులో తీర్పు వెలువరించింది అయితే ఈ తీర్పుపై ముగ్గురు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనిపై సుప్రీంకోర్టు ఇటీవల విచారణ జరిపింది దోషుల పిటిషన్ను ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు అయితే దోషుల తరపున డిఫెన్స్ కౌన్సిల్ వాదిస్తూ వారి వయసు కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శిక్షపై తీర్పు వెలువరించాలని కోరారు వాదోపవాదాలు విన్న న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది దోషుల ఉరిశిక్షను రద్దు చేయడమే కాక వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు చెప్పింది సుప్రీం తీర్పుపై బాధితురాలి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది దీనిపై పోరాటం కొనసాగిస్తామని తెలిపింది